తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు అయ్యున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను ఏర్పరచుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యం యుద్ధకాలముల యందు ఇవ్వబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడును కాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాతృపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలను చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీరి మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిది కాదా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడు.